单元的吗？శాఖ ప్రతిదాని ఫస్ట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రయారిటీ ఇచ్చాం. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని పట్టుకొని ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్ర మున్సిపాలిటీలో నెంబర్ వన్గా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అనే విధంగా చేసాం. ఆ ర్యాంకులు మనం ఇచ్చుకునే కాదు, ఆ ర్యాంకులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. వాళ్ళు ఇచ్చే ర్యాంకుల్లో కూడా ఈరోజు నెంబర్ వన్గా ఉన్నాం. ఈరోజు ఎల్ఈడి లైట్స్ 2019 పూర్తి చేయమంటే 2015 మన రాష్ట్రంలో కంప్లీట్ చేసాం. వీఆర్ నెంబర్ వన్. ఓడిఎఫ్ 2019 అక్టోబర్ 2 భారతదేశంలో పూర్తి చేయాలని భారత ప్రధాని చెప్తే 2016 అక్టోబర్కే ఈ రాష్ట్రంలో కంప్లీట్ చేసి వీఆర్ నెంబర్ వన్. ఆన్లైన్ బిల్డింగ్ అప్రూవల్స్ భారతదేశంలో ఎవరు చేయాల, ఫస్ట్ స్టేట్, మనమే మోడల్. ఆన్లైన్ లేఅవుట్స్ ఎవరు చేయాల, భారతదేశంలో మనమే నెంబర్ వన్. ఈ గవర్నెన్స్ అన్ని ఫైల్స్ ఈ గవర్నెన్స్ ద్వారా మూయెత్తుగా చేసిన ఫస్ట్ స్టేట్. అందుకనే రిఫార్మ్స్లో ఏ స్టేట్ నెంబర్ వన్ అంటే రిఫార్మ్స్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మున్సిపల్ శాఖ నెంబర్ వన్గా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ర్యాంక్ ఇచ్చింది. ఏ రాష్ట్రంలో రిఫార్మ్స్ బాగా జరుగుతున్నాయంటే నెంబర్ వన్గా మనం కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ర్యాంక్. అదేవిధంగా అర్బన్ హౌసెస్, ఈరోజు అర్బన్ హౌసెస్ తీసుకుంటే 9,58,000 శాంక్షన్ చేసాం. వీఆర్ నెంబర్ వన్ అర్బన్ హౌసెస్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్. మనం ఇచ్చుకున్న ర్యాంక్ కదా అది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ర్యాంక్. ఈ 9,58,000 కూడా 5,29,000 G+3 మోడల్లో కడుతున్నాం. 4,28,000 ఎవరికైతే సైట్ ఉందో వాళ్ళకి 2.5 లక్ష, 2 లక్షలు రెండు మోడల్స్ ఉన్నాయి. మున్సిపాలిటీలు అయితే 2.5 లక్షలు ఇస్తున్నాం. మున్సిపాలిటీ కాకుండా అర్బన్ అథారిటీ ఏరియా, ఇప్పుడు నుడా ఉంది, ఈ నుడాలో నెల్లూరు మున్సిపాలిటీ కాకుండా మున్సిపాలిటీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో కూడా ఇటు సొంతగా సైట్ ఉంటే కట్టుకోవడానికి 2 లక్షలు ఇస్తున్నాం. ఆ విధంగా ఈరోజు G+3 మోడల్లో 9,58,000 కడుతున్నాం. మున్సిపల్ ఏరియాలో 2 లక్షల హౌసెస్ శాంక్షన్ చేసాం. అదేవిధంగా అర్బన్ అథారిటీ ఏరియాస్లో అదర్ దాన్ మున్సిపాలిటీలో దాదాపు 2,28,000 శాంక్షన్ చేసాం. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయాలా ఈరోజు మనకు నెంబర్ వన్ ర్యాంక్ ఇచ్చారు. ఈ ర్యాంకులన్నీ మనం ఇచ్చుకునే కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని మున్సిపల్ శాఖ ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్లో వారి సూచనలతో ఈరోజు ఇక్కడున్న అధికారులు కానీ దానికి సపోర్ట్ చేస్తున్న ప్రజాప్రతినిధులందరి యొక్క సపోర్ట్తో చేస్తున్నాం. ఈరోజు తీసుకుంటే ఫస్ట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు, డ్రైన్స్, సివరేజీ, స్టామ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కావాలా, దానికైతే ఫండ్స్ ఈరోజు ప్రతి మున్సిపాలిటీకి ఫండ్స్ ఇచ్చాం. ఎస్సీ ఎస్టీ కాలనీస్ మెరుగుపడాలి, మున్సిపాలిటీలో ఫస్ట్ మెరుగుపడాల్సింది ఎస్సీ ఎస్టీ కాలనీస్. ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ కాలనీస్ అయితే మెరుగుపరచడానికి ఫండ్ ఈ సంవత్సరం 750 కోట్లు తెచ్చేసారు, బడ్జెట్లో పెట్టారు. లాస్ట్ ఇయర్ 330 కోట్లు ఉంటే ఈ సంవత్సరం 750 కోట్లు మున్సిపాలిటీల్లో బడ్జెట్లో పెట్టారు. మోర్ దెన్ డబుల్ చేశారు. 330ని 750 కోట్లు బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ కాలనీస్ని మెరుగుపరచండి, అక్కడ మంచి డ్రైనేజ్ వ్యవస్థ ఇవ్వండి, రోడ్లు వేయండి, లైట్లు వేయండి, సివరేజ్ ఫెసిలిటీస్ కల్పించండి, అక్కడ స్కూల్స్ ఏర్పాటు చేయండి, అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు, ఈ విధంగా 750 కోట్లతో ఈరోజు ఈ సంవత్సరం బడ్జెట్తో వర్క్ జరుగుతున్నాయి. అదేవిధంగా 14th ఫైనాన్స్ కూడా యాక్చువల్గా 248 కోట్లు ఖర్చు పెట్టారు, 790 కోట్లు రిలీజ్ చేశాం. అది కాకుండా నగర పంచాయతీలు అధ్వాన స్థితిలో ఉన్నాయి, వాళ్ళకు వచ్చే కలెక్షన్స్ కూడా చాలా తక్కువ, చాలా తక్కువ. 3rd గ్రేడ్ మున్సిపాలిటీస్ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. గత ప్రభుత్వాలు అయితే వాటిని పట్టించుకోవాలి, వదిలేశారు.
అయితే ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత రుణాలు చేయమని రమ్మండి, ముఖ్యమంత్రి గారికి చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు దీనికి స్పెషల్గా బడ్జెట్లో పెట్టారు. బడ్జెట్లో 75 కోట్లు పెట్టారు థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీస్కి, థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీస్కి మరియు నగర పంచాయతీలకి దాని యొక్క బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి, 75 కోట్లు స్పెషల్గా ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టారు. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా పెట్టలా. అర్బన్ అథారిటీస్ చేయటం వల్ల ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ కూడా మున్సిపాలిటీ బాధ్యతే, మున్సిపల్ శాఖ బాధ్యత. ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతుంది. అదేవిధంగా 100,000 కంటే తక్కువ పాపులేషన్ ఉండే మున్సిపాలిటీస్లు ఈరోజు వాటర్ వర్క్ చేస్తున్నాయి. 600,000 ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాలని ఈరోజు మున్సిపల్ శాఖ డ్రైవ్ చేస్తుంది. దానికి కానీ దాదాపు 200,000 ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా 31 మార్చి లోపల 600,000 కనెక్షన్స్ కానీ ఇస్తే ట్యాప్ కనెక్షన్స్ 100% ట్యాప్ కనెక్షన్స్ అయిపోతాయి, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్స్ అవుతాయి. ఆ విధంగా ఈరోజు 31 మార్చి లోపల ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చేటట్టుగా ప్రతి ఇంటికి నీరు. ఇది మాట చెప్పడం కాదు, ఇది చేత. 200,000 అయిపోయినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 200,000 కనెక్షన్స్ ఇచ్చాం. దాన్ని ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాం, ఒక టార్గెట్ పెట్టాం. నవంబర్ 2కి ఎన్ని కావాలా, డిసెంబర్ 2కి ఎన్ని కావాలా, జనవరి 2కి ఎన్ని కావాలా, ఫిబ్రవరి. ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ డ్రింకింగ్ వాటర్ సంవరించి అమృత స్కీము, తర్వాత ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఈ రెండింటి ద్వారా 2,800 కోట్లు ప్లస్ 4,750 కోట్లతో ఈరోజు డ్రింకింగ్ వాటర్ సమస్య పూర్తిగా పోయేటట్టుగా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈరోజు సోర్స్ నుంచి వాటర్ తీసుకురావటం కానీ, లేదా మన యొక్క ఇంటింటికి కనెక్షన్ ఇవ్వడం కానీ జరుగుతుంది. తర్వాత ఎవ్రీ ఇయర్ సిటీస్లో కొత్తగా లేఅవుట్స్ వస్తుంటాయి, టౌన్ డెవలప్ అవుతూ ఉంటుంది, టౌన్లు ఎక్స్టెన్షన్ అవుతుంటాయి. ఎక్స్టెన్షన్ అయినప్పుడు అక్కడ రోడ్లు, డ్రైన్స్, సివరేజీ, స్ట్రాంగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, ఈ బేసిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. కానీ గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవాలా, అన్ని లేఅవుట్లు అలా ఉండిపోయినాయి. ఈరోజు నెల్లూరులో తీసుకుంటే, నెల్లూరే కాదు రాష్ట్రం మొత్తం అన్నిట్లో 4 అంతస్తులు, 5 అంతస్తులు, 6 అంతస్తులు, 7 అంతస్తులు అపార్ట్మెంట్లు వచ్చేస్తున్నాయి. కానీ అక్కడ మట్టి రోడ్లే ఉన్నాయి, ఆ మట్టి రోడ్డు మీద డ్రైనేజ్ నీళ్ళు పారుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి గారితో చెప్పాము, ముఖ్యమంత్రి గారు ఎస్టిమేషన్ వేసుకురమ్మన్నారు. ఎస్టిమేషన్ వేసుకురమ్మంటే 12,500 కోట్ల రూపాయలు కావాల్సి వచ్చింది. అసలు మా మున్సిపల్ బడ్జెట్టే 5,500 కోట్లు సిఆర్డీ తీసేస్తే బడ్జెట్టే, ఆ బడ్జెట్లో 60% శాలరీస్ పోతుంది. 12,500 కోట్లతో ఈరోజు ఎస్టిమేషన్ వేసి ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, మనకి ఇన్ని ఇబ్బందులు ఉన్నా, మనకి ఇన్ని తంటాలు ఉన్నా, ప్రజలు మన మీద నమ్మకంతో ఓటేశారు, వాళ్ళకి ఇచ్చిన మాట మనం తప్పకూడదు, ఇచ్చిన మాట కట్టుబడి మనం చేయాలా, కాబట్టి నేను మనీ అడ్జస్ట్ చేస్తాను, 12,500 కోట్లు 2 ఫేజ్లుగా పెట్టుకోండి, ఫేజ్ 1 6,000 కోట్లు, ఫేజ్ 2 వచ్చి 6,500 కోట్లు అని ఫస్ట్ ఫేజ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మరొక వారంలో టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని కచ్చా రోడ్లు, కచ్చా డ్రైన్స్, పార్కులు, శ్మశానాలని మోడర్నైజ్ చేస్తున్నాం. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేసి ఉండరు. లోటు బడ్జెట్ ఉన్నా, 16,000 కోట్ల లోటు బడ్జెట్ అయినా, ఖజానా ఖాళీ అయినా, చేతిలో డబ్బు లేకపోయినా, ఈరోజు ముఖ్యమంత్రి గారు 12,600 కోట్లు ఈరోజు యాక్చువల్గా మున్సిపల్ శాఖలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఈరోజు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈరోజు మన రాష్ట్రంలో అర్బన్ అథారిటీస్ కానీ, స్మార్ట్ సిటీస్ కానీ, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ముఖ్యమైనది వాటర్ కానీ, రోడ్లు కానీ, ఎల్ఈడి లైట్స్ కానీ, ఈ విధంగా మున్సిపల్ శాఖ చేస్తూ భారతదేశంలో మనం 1. ఇది మాటలు కాదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ర్యాంకుల్లో మనం 1గా ఉన్నాం, మనం తీసుకున్న ర్యాంకులు కాదు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా, ఆ యొక్క ఏరియాలో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలంటే అనేక కార్యక్రమాలు చేయాలి. పార్కులు కావాలి, అన్నిటికంటే ఇంపార్టెంట్ పార్కులు.
ప్రతి మనిషి ఈరోజు బిజీగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బిజీగా ఉంటున్నాడు. కొంత రిలాక్సేషన్ కావాలంటే కావాల్సింది పార్క్. అందుకని రాష్ట్రంలో ఉన్న అన్ని పార్కుల్ని ముఖ్యమంత్రి గారు మోడర్నైజ్ చేయమన్నారు. అన్ని పార్కులు టేకప్ చేసాం. అన్ని పార్కుల్ని ఉంటే గ్రీనరీ కాకుండా అక్కడ జిమ్ ఎక్కువ పెట్టిస్తున్నాం, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఎక్విప్మెంట్ పెడుతున్నాం. ఈరోజు కొన్ని ఎన్టీఆర్ పార్క్ అని ఒకటి పెడితే నెల్లూరులో ఈరోజు ప్రజల స్పందన అనూహ్యం. ఈ ఒక నెల్లూరే కాదు, రాష్ట్రంలో 110 మున్సిపాలిటీస్లో ఈరోజు పార్కులు జరుగుతుంది. అదేవిధంగా సెంట్రల్ డివైడర్ని చక్కగా కట్టి ఈరోజు మన రాష్ట్రంలో సెంట్రల్ డివైడర్లు కట్టగలిగిన రోడ్లు 240 కిలోమీటర్లు ఉన్నాయి. ఆ 240 కిలోమీటర్లు కానీ 200 కిలోమీటర్లు పూర్తి చేసేసారు. చక్కటి రకరకాల పెయింట్స్ వేశారు, చక్కగా చెట్లు వేశారు, ఫ్లవరింగ్ చెట్లు వేశారు. బ్యూటిఫుల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 110 మున్సిపాలిటీస్ తయారైనాయి. అయితే మరొక 20 కిలోమీటర్లు ఉన్నాయి. ఆ 20 కిలోమీటర్లు ఎందుకు వేయలేదంటే రోడ్లు వైడింగ్ చేస్తున్నారు. అందులో వైడింగ్ చేసిన తర్వాత సెంట్రల్ డివైడర్ కడతామని ఆగున్నారు, లేకపోతే అది కూడా అయిపోయింది. అది ఏదేమైనప్పటికీ మార్చి నాటికి దాన్ని కంప్లీట్ చేయమన్నాం. అదేవిధంగా ఈరోజు మున్సిపల్ శాఖ కావచ్చు, మున్సిపల్ శాఖలో ఉన్న మున్సిపాలిటీస్ కావచ్చు, అర్బన్ అథారిటీస్ కావచ్చు, స్మార్ట్ సిటీస్ కావచ్చు, అమృత స్కీమ్లో కావచ్చు, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కావచ్చు, వీటిల్లో పార్కులు పెట్టాము, సెంటర్ డివైడర్లు పెట్టాము, తర్వాత వచ్చి శ్మశానాలన్నీ పెట్టాము. వీటన్నిటిని పెట్టి ఈరోజు ఫేస్ లిఫ్టింగ్. అదేవిధంగా మున్సిపల్ ఏరియాలో ఉన్న హాస్పిటల్స్ ఏదైతే పిహెచ్సిస్ ఉన్నాయో వాటన్నిటినీ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలుగా మార్చాం. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు అక్కడ వీడియో పెట్టాం. దాని ద్వారా టెలిమెడిసిన్ జరుగుతుంది. రోజు 30 నుంచి 60 మంది ఈరోజు ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో 240 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. చాలా చాలా చక్కగా జరుగుతున్నాయి. మంచి ఎన్విరాన్మెంట్ ఇచ్చాం. వచ్చిన పేషెంట్ కూర్చోవడానికి ఏసీ రూమ్ అరేంజ్ చేసాం. ఒకప్పుడైతే ఆరోగ్య కేంద్రం అంటే ఏదో పేదవాళ్ళే వచ్చేది, వాళ్ళకి ఎలా ఉన్నా పర్వాలేదు అని తిరిగింది. ఈరోజు అలా కాదు, చక్కటి ఎన్విరాన్మెంట్. అదేవిధంగా ఈరోజు అన్నా క్యాంటీన్స్, అసలు అన్నా క్యాంటీన్స్ అంటే ఒకటే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి పేదవాడు గౌరవప్రదంగా భోంచాలి, గౌరవప్రదంగా మనం ఫుడ్ పెట్టాలి, గౌరవప్రదంగా. ఏదో రేకుల షెడ్ వేసో లేదంటే ఒక స్లాబ్ వేసో చేయటం కాదు. వాళ్ళు భోంచేసే ఎన్విరాన్మెంటు మనం తినే ఎన్విరాన్మెంట్ కంటే బాగుండాలంటే ఈరోజు అన్నా క్యాంటీన్స్ ఈ రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్స్ నిర్మించాం. ఆల్రెడీ 120 అన్నా క్యాంటీన్స్ రన్నింగ్ అవుతున్నాయి. మిగతా కూడా 4-5 రోజుల్లో వర్క్ స్టార్ట్ చేస్తాయి. దీనివల్ల 215,000 మంది పేదలు నిరుపేదలు చక్కగా భోంచేస్తున్నారు. ఇది స్టార్ట్ చేసిన రోజు ఏ క్వాలిటీ ఉందో ఈరోజు కూడా ఆ క్యాంటీన్లో పోయి అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఆ ఎన్విరాన్మెంట్, ఆ పరిసర ప్రాంతాలని ముఖ్యమంత్రి ఆల్రెడీ చెప్పారు, కేఎఫ్సి కంటే ఏమాత్రం తగ్గకుండా ఉండాలని ముఖ్యమంత్రి గారు ఒక ఇది ఇచ్చారు, ఒక ఈ యొక్క స్టాండర్డ్లో ఉండాలని. దాని ప్రకారం ఈరోజు అన్నా క్యాంటీన్స్ని మున్సిపల్ శాఖ చేసింది. అందుకని ఈ రాష్ట్రంలో 2000 మున్సిపల్ స్కూల్స్ ఉంటే అధ్వాన స్థితిలో ఉన్నాయి. 200,000 మంది పిల్లలు ఉన్నారు, ఈరోజు 300,000 ఉండాలి. ఈ 4 సంవత్సరాల్లో 100,000 మంది పిల్లలు ఈరోజు మున్సిపల్ స్కూల్స్లో కొత్తగా చేరారు. కొన్ని మున్సిపల్ స్కూల్స్ అయితే నో అడ్మిషన్ అని బోర్డు పెట్టారు. 2000 స్కూల్స్లో 367 స్కూల్స్ హై స్కూల్స్ ఉంటే 6 to 10, 100 స్కూల్స్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. దానికి కారణం ఏంటంటే అక్కడ తీసుకొచ్చిన రిఫార్మ్స్. కార్పొరేట్ స్కూల్స్లో ఏ విధంగా అయితే ఫౌండేషన్ కోర్స్ ఉందో ఆ ఫౌండేషన్ కోసం రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్లో నారాయణ విద్యా సంస్థల యొక్క సహకారంతో పెట్టించాను. వాళ్ళ మెటీరియల్ కంటెంట్ తీసుకున్నాం, వాళ్ళ దగ్గర ట్రైనింగ్ టీచర్లకు ఇప్పించాం. ఎక్సలెంట్ టీచర్స్ మున్సిపల్ స్కూల్స్లో ఉండాలి. మున్సిపల్ స్కూల్స్లో క్లాస్ రూమ్లు కట్టాం. ఈరోజు కంప్యూటర్లు ఇస్తున్నాం, ఇంటర్నెట్ స్పేస్ ఇచ్చాం. బెంచీలు ఎన్ని కావాలని అడిగితే 77,000 బెంచీలు కావాలని అడిగారు. అంటే పిల్లలందరూ నేల మీద కూర్చుంటున్నారు. చక్కగా బెంచీలు ఇచ్చాం. ఇప్పుడైతే టెండర్ పిలుచున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి స్కూల్కి 40 కంప్యూటర్లు ఇవ్వాలని దిశానిర్దేశం ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. అన్ని స్కూల్స్ కంప్యూటర్లు ఇవ్వడానికి 30 కోట్లతో టెండర్ పిలిచారు. ఖచ్చితంగా రాబోయే 2 సంవత్సరాల్లో ఏ మున్సిపల్ స్కూల్స్లో కూడా అడ్మిషన్ దొరకదు. పీడీ గారు
మెఫా వాళ్ళందరూ ఒక రిక్వెస్ట్ చేశారు. ఏమని రిక్వెస్ట్ చేశారంటే, మెఫాకి ఒక 50 ఎకరాలు నెల్లూరులో ఇవ్వండి, ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక దాన్ని లేఅవుట్ చేసి, ఇండస్ట్రీస్ లేఅవుట్ చేసి మెఫా వాళ్ళు చేసి 1000 మందికి ఇండస్ట్రీస్ పెట్టిస్తాం, 1000 మందికి మైక్రో ఇండస్ట్రీస్ పెట్టిస్తాం, దానివల్ల కనీసం 5000 మందికి ఉద్యోగాలు వస్తాయి, దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా చేస్తాం, ఇది సక్సెస్ చేసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామంటే, ఆన్ ది డయాసే ముఖ్యమంత్రి గారు 50 ఎకరాలు ఇస్తున్నామని అనౌన్స్ చేశారు. నిజంగా ముఖ్యమంత్రి గారికి ఈ మున్సిపల్ శాఖ మీద ఉన్న నమ్మకంతో వారు 50 ఎకరాలు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ నిన్న కూడా కలెక్టర్తో మాట్లాడాము, మనతో కూడా మాట్లాడాను, మెఫా ఎండీతో మాట్లాడాను, దాన్ని కూడా వీలైన తొందరలో టేకప్ చేసి 5000 మందికి నెల్లూరులో మెఫా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, వాళ్ళలో 1000 మంది వ్యాపారవేత్తలు, చిన్న వ్యాపారం కావచ్చు పెద్ద వ్యాపారం కావచ్చు, వ్యాపార ఓనర్స్గా చేయటం మొదటి లక్ష్యం. ఇది ఒక పైలట్ ప్రాజెక్టు, ఇది సక్సెస్ చేసిన తర్వాత రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అమరావతి రాజధాని ఆగదు, వాడు సహాయం చేయనంత మాత్రం ఆపేది లేదు. ఎందుకనంటే ఈరోజు అమరావతి రాజధానికి ల్యాండ్ పుల్లింగ్కి 34,000 ఎకరాలు రైతులు ముందుకు వచ్చి ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ వేసాం, బిల్డింగ్లు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి, 4000 అపార్ట్మెంట్స్ జరుగుతున్నాయి, హైకోర్టు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, 5 టవర్లు అడ్మినిస్ట్రేటివ్ టవర్స్. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉండేది కానీ, మంత్రులు ఉండేది కానీ, సెక్రటరీలు ఉండేది కానీ, హెచ్ఓడీలు ఉండేది కానీ, అదర్ ఆఫీసర్లు ఉండేది కానీ, 5 టవర్లు, ఒక్కొక్క టవర్ 58 అంతస్తులు, 48 అంతస్తులు, ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. సివిల్ కోర్టు వర్క్ జరుగుతుంది. ఈరోజు 554,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ చేయాల్సి ఉంటే అందులో 3 లక్షలు పూర్తి చేసాం. ఇవాళ పేపర్లో చూసా, ఒక నాయకుడు ఒక ఇటుకరాయి కూడా పెట్టలేదని. అది తప్పండి, అక్కడ వచ్చి చూడండి ఎంత వేగవంతంగా. బహుశా ప్రపంచంలో ఏ రాజధాని కూడా ఇంత వేగవంతంగా జరగల. కేంద్రం సహాయం చేయకపోయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈ రాజధాని కడుతున్నా ఎంతో గర్వంగా చెప్తున్నా. ఒక రాజధాని మంత్రిగా ఎంతో ప్రపంచంలో ఎక్కడ, చైనా కాదు, జపాన్ కావచ్చు, యూకే కావచ్చు, ఎక్కడా కట్ల. వాళ్ళందరూ అసలు రాజధాని డిజైన్ చేయడానికే వాళ్ళకి 4 నుంచి 5 ఏళ్ళు పట్టింది. కొన్ని దేశాల్లో 4 సంవత్సరాల్లో కట్టారనే ఉన్నాయి. అయితే వాళ్ళు డిజైన్ చేయడానికి 5 నుంచి 10 ఏళ్ళు తీసుకున్నారు. ఈరోజు నయా రాయ్పూర్ 2022 స్టార్ట్ చేస్తే భారతదేశంలో ఇద్దరు కూడా హైకోర్టు కట్టుకోవాలా, అసెంబ్లీ కట్టుకోవాలా, అసలు మొదలు పెట్టాల. చండీగఢ్, గాంధీనగర్ 65 సంవత్సరాలు దాటిపోయింది మొదలయ్యి, ఇంకా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. కానీ అమరావతి రాజధాని ఈరోజు 48,000 కోట్లతో 35,000 కోట్లతో టెండర్లు కంప్లీట్ చేసి గ్రౌండ్ అయిపోయినాయి.